హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లాది వ్లాగ్స్ ఈరోజు నేను మీకు మంచి ఫ్లేవర్డ్ రైస్ ఐటెం పరిచయం చేయబోతున్నాను అండి సాధారణంగా మనం బంగాళదుంపతో వేపుడు ఫ్రెంచ్ ఫ్రైస్ కుర్మాలని ఇలా చేసుకుంటాం ఇలా కాకుండా బంగాళదుంప మెంతికూర కాంబినేషన్తో ఆలు మేతి రైస్ అని ఒక మంచి ఫ్లేవర్డ్ రైస్ ఐటెం మీకు పరిచయం చేయబోతున్నాను ఇది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా అండి దీనికి కావాల్సిన పదార్థాలు మరియు తయారీ విధానం చూసేద్దామా ఆలు మేతి రైస్కి కావలసిన పదార్థాలు ఒక కప్పు మెంతికూరనండి ఒక కప్పు మెంతి కూరకి రెండు మీడియం సైజు బంగాళదుంపలు వీటిని నేను ముందుగానే ఉడకబెట్టుకున్నాను ఈ బంగాళదుంపలు కాస్త పెద్ద సైజుగా తరుక్కోవాలి అప్పుడే టేస్టీగా వస్తాయి మనకి ఆలు మేతి రైస్ మూడు పచ్చిమిరపకాయల్ని మధ్య కట్ చేసుకొని చీల్చుకోవాలండి నేను ఎలా చూపించినలాగా ఒక మీడియం సైజు ఆనియన్ చాప్ చేసి పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు ఒక అనాస పువ్వు ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వీటన్నిటికీ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కావాలండి ముందుగా మనం పొడి అన్నాన్ని ఉడికించుకోవాలి ఒక కప్పు మెంతికూరకు ఒక కప్పు రైస్ ఒక గ్లాస్ రైస్ సరిపోతుంది ఈ గ్లాస్ రైస్ని మనం శుభ్రంగా కడుక్కొని రెండు గ్లాసుల వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి అప్పుడే మనకి అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అండి దీన్ని మనం ఉడికించుకున్నాక ఈ విధంగా మనకి అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు మనం మెంతికూరని శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే పెస్టిసైడ్స్ కలుపుతారు కదండి ఇవాళ అందువల్ల శుభ్రంగా కడుక్కొని వాడుకోవాలి ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఎందుకంటే ఈ స్పైసెస్ అంతా నెయ్యిలో వేసుకొని వేయించుకుంటే మనకి బాగా వాటి ఫ్లేవర్ తెలుస్తుంది ఈ నెయ్యిలోకి కరిగింది కదండి ఇందాక చెప్పుకున్న బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు పచ్చిమిరపకాయలు అనాస పువ్వు ఉల్లిపాయలు ఇవన్నీ ఇందాక మనం ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ వేసుకొని ఒక అర నిమిషం పాటు వీటిని వేయించుకోవాలి అర నిమిషం అయినాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకో నిమిషం పాటు మగ్గపెట్టుకోవాలి ఒక నిమిషం అయింది కదండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు ఇందాక మనం శుభ్రంగా కడుక్కున్న ఒక కప్పు మెంతికూర ఉంది చూడండి అది వేసుకొని బాగా ఒక నిమిషం పాటు మగ్గపెట్టుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి మెంతికూర చేదు వస్తుంది ఈ ఫ్లేవర్కి ఒక కప్పు చాలు ఒక కప్పు మెంతి కూరకి ఒక గ్లాస్ రైస్ దీన్ని ఒక నిమిషం పాటు మనం బాగా ఈ నెయ్యిలో వేయించుకోవాలి ఇందాక మనం చూపించుకున్న ఆయిల్ని ఇప్పుడు వేసుకోవాలి ఒక నిమిషం అయినాక దీ కూరతో ఉడికింది చూస్తే మనకి చాలా చక్కగా ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది మూత తేయ్యంగానే మనకి సువాసన ఇలా ఇట్లే తెలిసిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనం చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకోకండి ఇందాక పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా హాఫ్ టీ స్పూన్ చాలు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా గరం మసాలా తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడండి ఇవన్నీ వేసుకున్నాక మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా బంగాళదుంపలు వాటిని వేసుకొని ఈ ఫ్లేవర్స్ అంతా బంగాళదుంపలకు పట్టేట్లుగా మనం బాగా వీడియోలో చూపించినట్లుగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఈ బంగాళదుంపల్ని మనం ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నాక మనం మూత తీసి చూసినట్లయితే మనకి మంచి సువాసన వస్తుంది దాంతో మనకి తెలిసిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయినట్లు చూడండి చక్కగా ఈ బంగాళదుంపలు మెంతికూర ఇవన్నీ వేగి ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక ఉడకబెట్టుకున్న పొడిపడులు అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి అన్నం చూడండి కొలతల ప్రకారం ఉడకబెట్టుకుంటే ఇలా పొడిపళ్ళాడుతూ వస్తుంది ఇప్పుడు దీనికి గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీరని వేసుకొని వీడియోలో చూపించిన విధంగా దీన్ని కలుపుకుంటూ ఒక అర నిమిషం పాటు స్టవ్ మీద ఉంచుకొని ఆపేసుకోవాలి అంతే వేడి వేడి ఆలు మేతి రైస్ రెడీ అయిపోతుంది ఇది కలుపుతూ ఉండగానే మనకి దీని ఫ్లేవర్స్ అన్నీ కలిసి చాలా చక్కని సువాసన వస్తూ ఉంటుందండి ఇదిగోండి ఆలు మేతి రైస్ దీన్ని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఎప్పుడూ తినే విధంగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీన్ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ మా చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు ఆలు మెంతి రైస్ చూశారు కదండి దీన్ని మీరు కూడా ట్రై చేసి ఆనందించండి మెంతి కూర డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంచిదండి మా మల్లాది బ్లాగ్స్ ఆదరిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చూస్తూనే ఉండండి మీ మల్లారి వ్లాగ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి తద్వారా మేము ఏమైనా కొత్త కొత్త రెసిపీస్ పెడితే మీకు ముందుగా నోటిఫికేషన్స్లో వస్తాయి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి